ఎంఆర్ ఆఫీస్కు సిబిఐ ఆఫీస్కు నాకేమీ భేదం లేదు. నేను విశాఖపట్నం సిబిఐ ఆఫీసులో పోయినప్పుడు కూడా నా ఏ ప్రకంపనాలు నా శరీరంలో లేవు. నేను ఎంఆర్ ఆఫీస్కు పోయినప్పుడు ఎట్టుందో అట్టే ఉంది. కారణం నేను ఏమీ చేయలేరు స్వామి. 2019 వరకు నా జోయిలు అప్పులు పట్టినాయి. అది దేవుని దేవుల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్త డబ్బులు సంపాదించి అప్పులు తీర్చుకొని 10 మందికి అన్నం పెట్టగలిగిన స్థితిలో ఉండాం. ఈశ్వరుడు సాక్షిగా ఇది నిజం. నేను గొలిచే శివపార్వతుల సాక్షిగా ఇది నిజం. 2019 వరకు నాకు అప్పులు ఉన్నాయి. 2019 తర్వాత నాకు అప్పులు లేకపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈరోజు 10 మందికి నేను అన్నం పెట్టే స్థితిలో ఉన్నాను అంటే కన దానికి కారణం వ్యాపారం. రాజకీయాలలో సంపాదించే డబ్బు గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి. రాజ్యంలో ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు సంపాదించే వానికి రాజకీయంలో సంపాదించే డబ్బు ఎట్లాడదంటే ఉచ్చలు పోసిన జాలాడి గుంతలో చేపలు పడితే ఎట్టుంటుందో అట్టుంటుంది. ఇది ఉచ్చలు పోసిన జాలాడి గుంతలో చేపలు పడితే ఎట్టుంటుందో అట్టుంటుంది రాజకీయంలో సంపాదించే లెక్క. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం సంపాదించే లెక్క ఎట్టుంటుందంటే ఏట్లో చేపలు పట్టిన ఎట్టుంటుంది. అర్థమైందే? నేను ఏట్లో చేపలు పడతానా? నేను ఉచ్చల మణుగులో పట్టలే. ఎక్కడికి మేము మౌనం దాల్చినాం? ఎప్పుడూ ఎవరి జోలికి మాట్లాడడం. 100 సార్లు నన్ను మాట్లాడుతూనే ఉంటారు, టార్గెట్ చేస్తూనే ఉంటారు. నిన్న లేమన్నా పనులు జరుగుతున్నాయి, మళ్ళీ దాని మీద లెటర్లు పెట్టినారు మున్సిపాలిటీ, దాని మీద సమాచార హక్కు చట్టం అని పెట్టినారు. మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ అయినా ఒక కామెంట్ చేసినాడు, ఇది ఏంది అది ఏంది ఇవన్నీ ఏంటి? అభివృద్ధిని మీరు అడ్డుకుండేదానికి చేసే ప్రయత్నం. అంటే మీ ఉద్దేశం ఏంటంటే కన 2024 ఏప్రిల్ వచ్చే నాటికన్నా ఇది జరగకూడదు. ఏయి అభివృద్ధి పనులు జరగకూడదు, మార్కెట్ నిర్మాణం పూర్తి కాకూడదు, 120 కోట్లతో ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదు, ఈ పార్కులకు ఎవరు మగోళ్ళు పిల్లోళ్ళు ఆడోళ్ళు మీ దూమ్ తగలే రావకూడదు, వీటికి వచ్చి ఓట్లెచ్చనులే, నీళ్లు తాగితే ఓట్లెచ్చనులే, మార్కెట్లో పోతే ఓట్లెచ్చనులే, పైపు లైన్ పూర్తి అయితే ఓట్లెచ్చనులే, బస్ స్టాండ్ పూర్తి అయితే ఓట్లెచ్చనులే, 24,000 ఇల్లు కడితే ఓట్లెచ్చనులే. ఆహా, ఇది జరగకూడదు. ఇది జరగకూడదు అంటే ఏదో ఒకటి సమాచార హక్కు చట్టము ఆ లెటర్ ఈ లెటర్ పెట్టి అల్లరి చేస్తా గబ్బు చేస్తా గబ్బు చేయి. ఇట్టనే ఉంటాడు. ఏది ప్రజలతో ఉండేవాడు, ప్రజల కోసం బ్రతికేవాడు, త్యాగంగా ఉండేవాడు ఇట్టనే మాట్లాడతాడు. ఇంత ధైర్యంగానే మాట్లాడతాడు, ఇంత గట్స్ ఉండే మాట్లాడతాడు, ఇంత నవ్వుతానే మాట్లాడతాడు, ఇంత ఉత్తేజంగానే మాట్లాడతాడన్నా. ఈ అంత ఈ ఎనర్జీకి కారణం ఏం తెలుసిన? జనం బలం. జనం బలం ఎప్పుడు వస్తుంది తెలుసిన? జనం కోసం నువ్వు బతికినప్పుడు వస్తుంది. మేము బతుతున్నాం, మేము జనం కోసమే బతుతున్నాం. ఇప్పుడు మంత్రి గారిని ఇక్కడికి ఎందుకు పిలిచినాం? ఈ ఊరు ప్రజల కోసం. మంత్రి గారి ద్వారా ఎన్ని పనులు చేసినాం మేము? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిలో నాకు పూర్తిగా ఉపయోగపడినది అవినాష్ సురేష్ అన్న. ఫస్ట్ నుంచి నాకు ఉపయోగపడింది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిలో పార్లమెంటు సభ్యునిగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరులుగా అవినాష్. ఈయన మా ఇన్ఛార్జి మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా నాకు ఉండబడిన అత్యంత సన్నిహిత సంబంధము. మీ ముందర మంత్రి ఎమ్మెల్యేలాగా మాట్లాడుకుంటున్నాం, మీరు లేకపోతే మేము మంచి స్నేహితులం. సురేష్ అన్నకు మేమంటే ఎంతో ప్రేమ, మా నియోజకవర్గం అంటే ఎంతో ప్రేమ. కింది నుంచి వచ్చిన నా స్థాయిని ఎన్నిసార్లు ఆయన నన్ను ప్రశంసిస్తాడు. కౌన్సిలర్గా కింది నుంచి ఎదిగి వచ్చిన విధానం, జనానికి నువ్వు చేసే విధానం ఎంతో నన్ను ఆకర్షితులు చేస్తాయి ప్రసాద్ అన్న అని చెప్పి సంతోషంగా మాట్లాడతాడు. ఒక చిన్న ఫోన్ మెసేజ్ మేము ఆయనకు పెట్టినా ఇవ్వ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రజలకు సంబంధించి నా ఫోన్ చూసుకోండి, 5-10 నిమిషాల్లో రెస్పాండ్ అవుతాడు. తిరిగి సమాధానం ఉంటుంది, తిరిగి ఫోన్ కాల్ ఉంటుంది, తిరిగి ఆ ఫైల్ మూవ్ అవుతుంది. ఈ ఊరి అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగిసేదానికి, ఈ ఊరి పనులన్నీ చక్కగా జరిగేదానికి ప్రధానంగా నాకు ఉపయోగపడిన వారు సురేష్ అన్న, అవినాష్. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి సోదరుడు అవినాష్కి కానీ మంత్రి గారు సురేష్ అన్నకు కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నా. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం కూడా మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం కానీ, పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండే పరిశీలనలో ఆయన పరిశీలించడం కానీ, ఇంకా ఈ ఊరిని డెవలప్ చేసేదానికి ఒక మంత్రిగా నేను పూర్తిగా నీకు సహకరిస్తాను అని చెప్పడం కానీ, మార్కెట్లు ఇంకా కొన్ని సలహాలు ఇచ్చి దీన్ని ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇచ్చిన సలహాలు కానీ, వాటర్ను ఇచ్చే విషయంలో కూడా కంప్లీట్గా అంతా కంప్యూటరైజ్ చేసుకోండి, ఎక్కడే కానీ చిన్న లీక్ ఉన్నా కానీ మనకు అర్థమైపోయే పరిస్థితి ఉండేదానికి చేయండి, దానికి నేను సహకరిస్తానని చెప్పడం కానీ, ఇది కార్పొరేషన్ కావాల్సిన పూర్తి పరిపుష్టత దీనికి కలిగి ఉంది కాబట్టి నెక్స్ట్ దీని కార్పొరేషన్ పోన్నా నేను సహకరిస్తానని చెప్పడం కానీ, అన్ని కోణాలలో మంత్రి గారు మాకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నందుకు
ఈ ఊరి ప్రజల వైపు నుంచి వారికి శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.